నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ప్రకారం విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావు గారికి హైకోర్టు జైలు శిక్ష విధించింది. 4 వారాల పాటు అలాగే 1000 రూపాయల జరిమానా విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి తగ్గట్టుగా అధికారులు కూడా ఎలా పనిచేస్తున్నారు అనేది దీంతో స్పష్టమవుతోంది. ఇన్నాళ్ళు చూసాం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు ఏంటి పరిస్థితి అని, ఇప్పుడు చూస్తున్న దానికి ఏకంగా జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఐఏఎస్ అధికారులకు కూడా వారం రోజుల పాటు జైలు శిక్ష వేసినటువంటి ఘనత ఇటీవల చోటు చేసుకుంది. సో ఇప్పుడు విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావు గారికి హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఒక ఎస్సీ ఎస్టీ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఏసీపీకి గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఆయన ఆ ఆదేశాలు పాటించలేదు. దాంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరణకు పాల్పడ్డారు అని చెప్పి న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఏసీపీ శ్రీనివాసరావుకి 4 వారాల పాటు జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమానా విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. అయితే ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనతో శిక్ష అమలును వారం పాటు నిలుపుదల చేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది. శిక్ష అయితే వేసింది, తర్వాత అభ్యర్థించి అయ్యా ఇది కొంచెం చూడాల్సినటువంటి పరిస్థితి, కాస్త కనికరించండి అనగానే ఒక వారం రోజులు రిలాక్సేషన్ ఇచ్చింది. ఒక వారం రోజుల పాటు నిలుపుదల చేస్తున్నట్టు. వారం రోజుల్లో మరి ఈ ఛార్జ్షీట్ వేయడం ఇవన్నీ ఫినిష్ అయితే శిక్ష ఉండకపోవచ్చు, లేదు ఇంకా అలాగే నడుస్తుంది ఏమన్నా తేడాలు ఉన్నాయంటే 4 వారాల పాటు జైలుకి వెళ్లాల్సిందే అధికారులు. అంటే ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మీద ఏ విధమైనటువంటి దాడి చేస్తోందో అధికారులు కూడా తానా అంటే తందానా అన్నట్టుగానే ఉన్నారు అనేది దీన్ని బట్టి స్పష్టమవుతోంది.